జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని జనసేన కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలను జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంతరెడ్డి నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో భారీ కేకును కట్ చేసి పంచిపెట్టారు. మెగా రక్తదాన శిబిరంలో జన సైనికులు మెగా అభిమానులు విశేషంగా పాల్గొని రక్తదానం చేశారు. పెద్ద ఎత్తున జన సైనికులు రావడంతో జిల్లా కార్యాలయం నిండిపోయింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంతరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించామన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన ప్రభంచనం ఖాయమని ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నేతలు కొట్టే వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, వెంకటేష్, సాయి, పవన్, కరీం, రాము, అలియా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా మన నెల్లూరు జిల్లాలో మన జిల్లా కార్యాలయంలో ఈరోజు బ్లడ్ క్యాంప్ డొనేషన్ చేస్తున్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అంగరంగ వైభవంగా అందరూ జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. ఎందుకంటే ప్రతిసారి జనసేన పార్టీ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ప్రజలకు ఏమన్నా చేయాలి, మనం అందరికి అండగా ఉండాలి, సేవా కార్యక్రమాలు చేయాలి, రాష్ట్రాన్ని మనం ముందరికి తీసుకుని వెళ్ళాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కూడా మేము 5 కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మేము ఈరోజు చేస్తున్నాము. ముఖ్యంగా మేము ఈరోజు భవన్ నిర్మాణ కార్మికులతో కలిసి మేము ఈరోజు టిఫిన్ చేసాము. అదేవిధంగా మేము రెల్లి కులస్తులైన వాళ్ళ ఇంట్లకి సందర్శించి వాళ్ళ బాగోగులు కనుక్కొని వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి చీరలు పంపిణీ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు ఇక్కడ జిల్లా కార్యాలయంలో మనం బ్లడ్ క్యాంప్ పెట్టి బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము. ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాము, మొత్తం నెల్లూరు జిల్లాలో కనీసము 20 పైన బ్లడ్ క్యాంపులు పెట్టి 2000 పైన యూనిట్లు ఈరోజు మేము సేకరించి మేము అందరికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కి అందించేటట్టు చేస్తున్నాము. ఇంత మంచి ఆలోచనలు ఎవరికి రావు. కేవలం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కేవలం మనం సమాజ సేవ కోసం ఉపయోగించుకోవాలి, ప్రజలకు ఉపయోగపడేటట్టే చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. అదేవిధంగా దివ్యాంగులంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో వాళ్ళంటే అభిమానము, వాళ్ళని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలని చెప్పి చెప్తుంటారు. అదేవిధంగా మేము ఈరోజు దివ్యాంగులకు కూడా వీల్ చైర్ ఇచ్చున్నాము. అదేవిధంగా ఇప్పుడు మేము కొంచెం తర్వాత కూడా బీసీ హాస్టల్స్ కెళ్ళి వాళ్ళందరి పిల్లల్ని కలిసి వాళ్ళకు కూడా మేము స్టేషనరీ సామాన్లు కానివ్వండి, దుప్పట్లు కానీ పంపిణీ చేస్తాము. నిజంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఈరోజు మాకు పవన్ కళ్యాణ్ గారు కల్పించినందుకు మేము నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యి అధికారంలోకి వచ్చి ప్రజలందరూ రాష్ట్రానికి కూడా అందరికి కూడా మేలు చేస్తారు. తప్పకుండా అందరు కూడా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపాలి. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కూడా అందరు కూడా ఆశీస్సులు ఇవ్వాలి, బెస్ట్ విషెస్ చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. మా నాయకుడు, మా దైవం కొనవేల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మా పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంతిరెడ్డి గారి ఆదేశాలతో నెల్లూరు నగరంలో ఈరోజు సేవా కార్యక్రమాలతో ఈరోజు మా నాయకుడు జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఇందాకే ఈరోజు ఉదయం నుంచి భవన నిర్మాణ కార్మికులతో అల్పాహార విందులో పాల్గొని అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల ఇళ్లకు వెళ్లి వాళ్ళ ప్రాంతాలను పరిశీలించి అక్కడ వారి బాగోగుల గురించి చూసి వారికి మహిళలకి చీరలు పెట్టి అక్కడ నుంచి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ముందు నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మెగా బ్లడ్ క్యాంప్ ని ఈరోజు ఇక్కడ నిర్వహించాం. ఈ బ్లడ్ క్యాంప్ లో నెల్లూరు నగరం నుంచే సుమారు 200 వరకు ఈరోజు రక్తదానం ఇక్కడ చేసేదానికి వారంతటా వారి కార్యకర్తలందరూ ముందరికి రావడం, కార్యకర్తలందరికీ ఇక్కడ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద మీరు చూపే ప్రేమకి మేము ఎప్పుడు దాసోహం అని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇదే విధంగా రానున్న ఎన్నికల్లో రాజ్యాధికారం వైపు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు మనం చిందించిన ప్రతి రక్తపు బొట్టు వెనకాల ఆయన కష్టం ఉంది, ఆయన కష్టంతో ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేంత వరకు మనందరం ఇదే విధంగా శ్రమపడాలని, అదేవిధంగా ఇప్పుడే కేక్ కటింగ్, తర్వాత దివ్యాంగులకి ట్రైసైకిల్స్,
అదే విధంగా బీసీ హాస్టల్స్ లో కార్యక్రమాలు అన్ని మా జిల్లా అధ్యక్షుడు చన్నారెడ్డి మనుకరాంత్ రెడ్డి గారితో పాటు కలిసి ఇక్కడ అందరం చేయడం జరిగింది. ఇటువంటి అవకాశం మాకు కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి సేవా మార్గం వైపు ముందుకు తీసుకెళ్తున్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా నాగల బుడవర్ గారికి నాగబాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ జై జనసేన. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జన్మదిన సందర్భంగా మేము ఈ రోజు మా జిల్లా కార్యాలయంలో మా నెల్లూరు నగర అధ్యక్షుల వారి సమక్షంలో కేక్ కట్టింగ్ అదే విధంగా సేవా కార్యక్రమాలు ఎన్నో మేము చేయడం జరిగింది. ఉదయం స్టార్టింగ్ నుంచి అల్పాహార విందు కాడ నుంచి అదే విధంగా వెళ్లి కులసుల వాళ్ళకి చీర పంపిణీ కాడ నుంచి అదే విధంగా బ్లడ్ డొనేట్ కాడ నుంచి అదే విధంగా నెక్స్ట్ చూస్తే బీసీ హాస్టల్లో సందర్శన స్టేషనరీ సామాను ఇవ్వడము తర్వాత భోజనాల కార్యక్రమాల కాడ నుంచి ప్రతి ఒక్కటి మా పవన్ కళ్యాణ్ గారు నా జన్మదిన సందర్భంగా మీరు అంగు ఆర్భాటాలు చేయొద్దు నా కోసం ఏమన్నా చెయ్యాలి చేయదలుచుకోవాలి అని అనుకుంటే పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ అడుగులు వేయాలి అని చెప్పి మాకు సూచన ఇచ్చారు. అదేవిధంగా మేము ఆయన సూచనల ప్రకారం మేము ఈరోజు పేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతామనే విధంగా మేము ముందుకు నడుస్తున్నాము. మా పవన్ కళ్యాణ్ గారిని ఫ్యూచర్లో మీరు పవన్ కళ్యాణ్ గారు పడే కష్టాన్ని మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మేము కష్టపడుతున్నాము. మీరందరూ మీ ప్రజల సహాయ సహకారాలు కూడా మాకు కావాలని చెప్పి కోరుకుంటూ మా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకునేంత వరకు మేము కష్టపడుతున్నాము. అదేవిధంగా మీరు సహకరించాలని కోరుకుంటున్నాము. జై జనసేన. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.